ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మే 23వ తేదీ నుంచి శని వక్రగతిని పడుతున్నాడు. వక్రగతిని పడుతుంటే ఆయన ముందుకు వెళ్ళిపోతున్న వాడు కాస్త మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. వెనక్కి ఎలాగ వస్తున్నాడు? మే 23వ తేదీన ఆయన శ్రవణ నక్షత్రం 3వ పాదంలోకి ఎంటర్ అవుతున్నాడు. వచ్చి అక్కడి నుంచి మెల్లమెల్లగా వెనక్కి వస్తున్నాడు. అంటే జూలై 24 ఆ ప్రాంతం కల్లా ఆయన శ్రవణ నక్షత్రం 2వ పాదంలోకి వస్తాడు. అంటే ఆయన వెనక్కి ధనుస్సు రాశి వైపుగా వెళ్తున్నాడు. ఆయన ఇలా ముందుకెళ్ళిపోయిన వాడు కాస్త వెనక్కి ఎందుకు వస్తున్నాడు? ఏదో ఒక రకమైన ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడు అన్న విషయాన్ని ఖచ్చితంగా, అది పాపగ్రహం కాబట్టి, శని పాపగ్రహం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఇబ్బంది పెడతాడన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇబ్బందులు పెడతాడు సరే, ద్వాదశ రాశుల వారి మీద ఆ శనిగ్రహం యొక్క వక్రగ్రతి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని కనుక మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో మీనరాశికి చెందిన జాతకులకి ఈ శని వక్రగతి పెట్టినప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మీనరాశి జాతకులకి అనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ మీనరాశి జాతకులకి ప్రస్తుత పరిస్థితులు అయితే వాళ్ళకి బాగానే ఉన్నాయి. శని వక్రగతి పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే శని అక్కడ వాళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు పెద్దగా నష్టం అంటూ పెద్దగా జరగదు. మీరు హ్యాపీగానే ఉంటారు. ఏదైనా చిన్న చిన్న అపశృతులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు. కానీ వక్రగతి వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు తప్పించి ఇంకా ఎలాంటి ఇవి ఉండవు. అంటే లాభస్థానం కాబట్టి మీకు లాభాలు కలిగించడంలో ఏదైనా కొంచెం ఆలస్యం చేయొచ్చు. మీరు ఏదైనా వ్యాపారం పెడతారు, ఆ వ్యాపారంలో మీరు ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ చేస్తారు. మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా అంతవరకు లాభాలు రాకపోవచ్చు. 100 రూపాయలు ఎక్స్పెక్టేషన్ చేస్తే అందులో 80 రూపాయలు 60 రూపాయలు రావచ్చు. పూర్తిగా రాకుండా పోవటం అనేది ఉండదు. అలాగే మీరు ఏదైనా ఒక రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, అది మీరు బాగా ఏదో సూపర్ డిస్టింక్షన్లో పాస్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ డిస్టింక్షన్ రాకపోవచ్చు, కనీసం 2nd క్లాస్ 1st క్లాస్ అన్న వస్తుంది. అలాగే మీ పిల్లలు కానీ మీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ భర్తకి ప్రమోషన్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ప్రమోషన్ రాకపోవచ్చు, ఇంక్రిమెంట్తోనే సరిపోవచ్చు. ఇలాగా ఫలితాలు అయితే కొంచెం మేర తగ్గుతాయి తప్పించి వాళ్ళకి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు మీనరాశి వాళ్ళకి. ఖచ్చితంగా శని వాళ్ళకి లాభరాశిలో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. ఖచ్చితంగా వాళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టాడు ఆయన మీనరాశి జాతకులకి. అలాగే ఈ కుంభ అది మీనరాశికి అంటే అది గురుడు, అది నీ గురుడి ఇల్లు. మరి గురుడి ఇంట్లో గురుడిని శని గురుప్రభావం ఉన్నప్పుడు ఖచ్చితంగా శని ఎలాగా ఇచ్చేస్తాడు. అందువల్ల వెయిల్లో కుంభంలో ఉన్నాడు ఇప్పుడు గురుడు. అంటే అది మీనరాశి వారికి వేయి స్థానం అయింది. వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయి తప్పించి పెద్దగా ఇబ్బందులు పెట్టడు గురువు కూడా. అందువల్ల ఖచ్చితంగా ఈ మీనరాశి జాతకులకి పెద్దగా వాళ్ళ ఫలితాల్లో పెద్దగా చేంజ్ అవుతూ ఉండదు. అయితే ఈ రాశి జాతకులు మాత్రం గురువు ఆరాధన కంపల్సరిగా చేయాలి. గురువు స్తోత్ర పారాయణం చేయాలి. దేవానాంచ ఋషినాంచ గురుకాంక్షన్ సన్నిభం బుద్ధిమంతంతు లోకేశం తమ్ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని పఠించాలి. రోజు 16 సార్లు పఠించండి. గురు హోరలో పఠిస్తే ఇంకా మంచిది. గురు జపం చేయండి, చాలా మంచిది. మీనరాశి వాళ్ళకి మీకు అద్భుతంగా ఉంటుంది పరిస్థితి. అలాగే శని జపం చేయండి. మీరు శని జపం చేస్తే మీకు అక్కడ లాభస్థానంలో ఉన్నాడు ఆయన, కొంచెం మీకు అనుకూలిస్తాడు. నీలాంజన సమవాసం లేకపోతే మాగ్రజం ఛాయమార్తాన్ని సంబోధం తన నమామి శ్రేయస్సు అనే మంత్రాన్ని పఠించండి. శనికి తిలతైలాభిషేకాలు చేయండి. పేదవారికి పెరుగన్నం పెట్టండి, అన్నదానాలు చేయండి. అన్నదానం చేసే స్తోమత లేకపోతే కనీసం మీ శక్తి మేర ఎవరికో ఒకరికి పెట్టడానికి ట్రై చేయండి.
అలాగే బెల్లం నువ్వులతో చేసిన చిమిని శనివారం నాడు కాకులకు పెట్టండి, కాకులకు దొరకపోతే పక్షులకు పెట్టండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నీతి నియమాలను పాటించాలి. అలా ఉన్నప్పుడు కనీస ఖచ్చితంగా శని మంచి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు, మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. మిమ్మల్ని ఒక క్రమమైన మార్గంలో పెట్టడంలో గ్రహాలలో ఏదైనా ఉంటే ఆ శనిగ్రహం మిమ్మల్ని క్రమమైన మార్గం క్రమశిక్షణమైన మార్గంలో పెడతాడు శని భగవానుడు. అందుకనే ఆయన భగవానుడు అన్నాం. మీకు ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు, మీ ఆత్మవివాసం చేసుకునేటట్టు మీకు పరిస్థితులను కల్పిస్తాడు. అందువల్ల శని భగవాను యొక్క ఆరాధన చేయండి, గురువు ఆరాధన చేయండి. గురువన్నాడు పసుపు ఒత్తులతో 16 ఒత్తులతో గురువుకి దీపారాధన చేయండి, మేదో దక్షిణామూర్తిని పూజించండి, శివుణ్ణి ఆరాధించండి, ప్రదోషకాలంలో శివుణ్ణి ఆరాధించండి, అర్చనాది అభిషేకాలు చేయండి, శివాలయంలో గురువారం నాడు శనగలను ప్రసాదంగా పెట్టండి, ఆ ప్రసాదాన్ని అందరికీ పంచండి, లేకపోతే ఆవుకు పెట్టండి, ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. గురువారం నాడు పసుపు రంగు పళ్ళని ఆవుకు పెట్టండి, పసుపు రంగు వస్త్రాలని ఎవరికైనా పేదలకు దానం చేయండి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. దీంతోపాటు మంత్రబలం అనేది చాలా బాగా పనిచేస్తుంది. మంత్రబలం అనేది ఎప్పుడూ పనిచేస్తుంది, ఎవరికైనా సరే. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని చాలామంది అంటూ ఉంటారు, కానీ మంత్రబలం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో చేయండి, ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ఈ వక్రగతి పట్టిన శని భగవానుడి వల్ల మీనరాశి వారికి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకోవాలి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి బేరీజు వేసుకుని రెండు ఫలితాలని సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది. అందువల్ల నేను చెప్పిన ఈ ఉపచర్యలన్నీ చేయండి, మీకు మనశ్శాంతి, యశోవృద్ధి, ఇంకా వేగవంతమైన ఫలితాలు, ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖభవంతు, నమస్కారం.